వెంకటేష్ గారి కోసం శివరాజు వెంకటరాజని ప్రొడ్యూసర్ తిరుగుతూ ఉండే డేట్ కోసం. ఏ సుబ్బయ్యని పెట్టుకునే సినిమా చేద్దాం అని ఎవరన్నారు? వాళ్ళు రామానాయుడు గారు. అప్పుడు వీళ్ళు సుబ్బయ్య మనం సినిమా చేద్దాం వెంకటేష్, ఇప్పుడు కథ ఎత్తుకుందాం ఏదైనా చూద్దాం. అప్పుడు కథలు ఎండ మొదలు పెట్టాల్సి లేకుండా అలవాటు ఏంటంటే రైట్ నలుగురు దగ్గర వింటాం, ఏది మంచి కథ అయితే అది డెవలప్ చేసుకుంటారు సినిమా అలా అని చెప్పి నలుగురిని పెట్టి వర్క్ చేస్తాం సార్. రైటర్ చాలామంది దగ్గరన్నా. అప్పుడు భూపతిరాజు యొక్క చెప్పి ఆ కథ మా ప్రొడ్యూసర్ పెద్దగా నచ్చలేదు సార్, కానీ నాకెందుకో దీంట్లో మంచి పాయింట్ ఉంది అని సార్ ఒక అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ షీట్ మనం వర్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి దాని మీద కూర్చొని వర్క్ చేసాం సార్. ఎందులో వర్క్ చేశారు సార్? దానికి భూపతిరాజు గారు మేము అందరు కూర్చొని ఒక మూడు నాలుగు నెలలు వర్క్ చేసాం సార్. సో బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్ర చేయాలని మీరు ఎలా క్యారెక్టర్స్ కరెక్ట్ చేయాలి? డిసైడ్ అవ్వలేదు. ముందు అన్ని సబ్జెక్ట్ చెప్పాము. సినిమా చేయాలి బాబు, వెంకటేష్ బాబు గారు ఓకే చేశారు, సురేష్ యూనిట్లో ఎంటర్ ఓకే చేశారు. అప్పుడు రైటర్ ఎవరు అనే పాయింట్ వస్తే మన వెంకటేష్ బాబు సురేష్ గారు అండి, కోసాని కృష్ణమోహన్ గారిని పెట్టి ఓకే మంచి రైటర్ అయినా అని చెప్పి కాస్త మన మాతో వర్క్ చేయాలి. అప్పటికి పోసాల వాళ్ళు కూర్చున్నాం సార్, కూర్చున్నారు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సీనియారిటీ కలిసే కొద్ది పెరుగుతుందా ఉంటుంది. అక్కడి నుంచి అది హిట్ సార్ పవిత్ర, అంటే పవిత్ర బంధకి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఆ పాత్ర వేయించారు దాసరి గారితో మామగారు ఎలాగో పవిత్ర బంధంతో ఎంచుకున్నారు. ఎందుకు అనుకున్నాం అంటే వెంకటేష్ కొంచెం లేతగా ఉంటాడు, అప్పుడు పైగా ఫాదర్ క్యారెక్టర్ ఎవరైనా రొట్టీనే కదా అందరూ కొంచెం క్యాజువల్గా సరదాగా ఉంటూ దానికి బాలసుబ్రహ్మణ్యం ఈజీ కావాలి, ఈజీ కావాలి, పెక్యులర్గా ఉంటారు. బాలుగారు వెళ్ళి కలిస్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు అయ్యో బండారుగా, అలాగా అది హిట్ అయింది.